వార్డు ఇన్ఛార్జ్ యజ్ఞాల రాంబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వార్డు మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పథకాలపైన ప్రజలు సంతృప్తి చెంది ఉన్నారని అన్నారు. వాలంటీర్స్ ద్వారా ప్రతి సమస్య నేరుగా ప్రభుత్వానికే చేరుతుందని అన్నారు. కార్యక్రమంలో కరిభాస్కర్రావు, గుండెబోగుల నాగు, దృశ్యకళ కార్పొరేషన్ చైర్మన్ మనకొండ వెంకటేశ్వరరావు, బోలం రామలక్ష్మి, సిరాపు శాంతకుమార్, వార్డు వాలంటీర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం 24వ వార్డులో మొదలు పెట్టింది. ఇప్పటివరకు ఇంటింటికి తిరుగుతున్నాం. మా విలేకరి సోదరులందరూ కూడా వారి సమక్షంలో ప్రతి ఇల్లు ప్రభుత్వం ద్వారా అందే పథకాలు చెప్తూ వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారో మీరు అందరు కళ్ళారో చూస్తాం. వీళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబం. వాళ్ళకి ఒక ఆశాదీపం కింద జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు. ఒక ఆశా కిరణం మా అన్న ఉన్నాడు. జగన్ గారు ఉన్నంత వరకు మాకు ఏమీ ఇబ్బంది ఏమి లేదు. మా ఆశలు నెరవేరుతాయి, మా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మా పిల్లలు బాగా చదివించుకోగలుగుతాం అన్న ఒక ధైర్యం వాళ్ళ ముఖంలో కనపడతాం. నిజంగా వాళ్ళ సంతోషం చూసి మరి నిజంగా మరి ఒక ప్రజాప్రతినిధిగా నాకు కావాల్సింది ఏముంటుంది? ఎక్కడన్నా ఏదైనా ఉంటే మీరు ఎమ్మెల్యే గారు మీరు మాకు అందుబాటులో ఉండట్లేదు, మేము ఓటేసి గెలిపించుకున్నాం అన్న ప్రశ్న ఎక్కడ రాలేదు. ఎక్కడికక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం, వాళ్ళకి కావాల్సిన పరిపాలనంతా ఇంటికి వచ్చేలాగా చేస్తున్నాం. ఇక్కడ తాతలను అంటించి ఉన్నాయి, చిన్న చిన్న స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు 3వ తరానికి 4వ తరానికి వచ్చారు, కొద్ది కొద్దిగా పంచుకున్నారు. వాళ్ళకి ఏదో మాకు లింక్ డాక్యుమెంట్లు లేవని, ఇళ్ళ స్థలాలు రాలేదనో, ఇంటి పైన వేయలేదనో, కుళాయి లేదనో చెప్తున్నారు. దానికి సొల్యూషన్ అక్కడికక్కడే వాళ్ళకి న్యాయం జరిగేలా ఎన్నో సంవత్సరాల నుంచి పట్టించుకోవాల్సిన సందర్భం. ఇవాళ వాళ్ళు ఏదైతే కోరారో అవన్నీ కూడా నెరవేరే విధంగా ఒక కార్యాచరణలోకి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసే దిశగా ముందుకెళ్తాం. ఇది గడప గడపకి మన ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ఇంటికి వచ్చి వాళ్ళ సమస్యల్ని పరిష్కరి